వాట్సాప్ గ్రూపులలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ఓ రౌడీ షీటర్ను వైఎస్ఆర్సీపీ నాయకుడు సురా శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. సీనియర్ జర్నలిస్టు ముసుకులో అక్రమ దందాలకు పాల్పడే వ్యక్తి బుజ్జిరెడ్డిపాలెం మండలంలో అభివృద్ధిని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే 13 ఎఫ్ఐఆర్లు అతనిపై నమోదు అయ్యాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వావేరు కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత తనదేనని గుర్తు చేశారు. బుచ్చిరెడ్డిపాలెం జడ్పీటీసీగా తన భార్య ఏకగ్రీవంగా ఎన్నిక కావడం బుచ్చిరెడ్డిపాలెం చరిత్రలోనే లేదన్నారు. ఇలాంటి రాజకీయ చరిత్ర ఉన్న తమ పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా మీనామేషాలు లెక్కిస్తున్నారని వాపోయారు. నా మీద వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ పోస్టింగ్లన్నీ కూడా ఏదో ఒకటి నాలుగు సంవత్సరం నుంచి పెడతా ఉంటే పని లేదో పెట్టుకుంటా ఉన్నా లేదో అదే బాధల్లో ఉండేదో అని మనం కూడా సర్దుకొని పోతాం. నిన్న ఒవేర్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోస్టింగ్ ఒకటి నేను ఒకటే చెప్తా ఉన్నా. ఈ మండలంలో నీ మీద ఉన్నన్ని కేసులు నాకు తెలిసైతే ఎవరి మీద లేవు. ఇదిగో నీ చిట్ట, నీ మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీలన్నీ 12 కేసులు 13 కేసులు నీ మీద ఎఫ్ఐఆర్ అయి ఉన్నాయి. నువ్వు ఒక రౌడీ షీటర్వి, మళ్ళీ నువ్వు ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పి అందరి దగ్గర చెప్పుకుంటా ఉంటావు. నీవు జర్నలిజానికి ఒక మచ్చ, నువ్వు ఒక పనికి మాలిన ఎదవి. ఇన్ని రోజుల నుంచి కూడా జర్నలిస్టులు చాలామంది ఉన్నారు ఈ మండలంలో, దాదాపు 25 మంది ఉన్నారు. 25 మంది గత 20 సంవత్సరాల నుంచి కూడా జర్నలిజం చేస్తూ ఉన్నారు. ఏ జర్నలిస్ట్ అయినా బుచ్చిరెడ్డిపాలెం నడూరులో సొంత ఇల్లు, కరుణాయిలో 13 ఎకరాల పొలం, బుచ్చి లేవట్లో అక్కడక్కడ దాదాపు 7-8 ఫ్లాట్లు, సింగరాయకొండలో 8 ఎకరాల పొలం సంపాదిస్తున్న జర్నలిస్టులు ఎవరైనా ఉన్నారా? నేను నిజాయితీ పౌరుణ్ణి, నా అంత నిజాయితీ పూడు ఈ దేశంలో ఎవరూ లేరు, ఎవరూ లేరు పోతున్నాడు. ఆ విధంగా నడుచుకుంటూ పోయి స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే నువ్వే ఒక ఇద్దరు చేత పుట్టించుకొని ఆ విధంగా చేసుకుని ఏదో విధంగా వీళ్ళ మీద కేసులు పెట్టాలా చేయాలా అనే ఉద్దేశంతో గత 1.5 సంవత్సరం నుంచి ఏదో జిమ్మిక్కులు చేస్తా ఉన్నావు. నీ జిమ్మిక్కులకి ఎవడు భయపడేవాడు లేడు, నీవు పెట్టే పోస్టింగ్లకి ఇక్కడ తంకేవాడు లేరు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, నీ అనకున్న నడిపిస్తున్న చెంచాకలకు కూడా చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే నాతో మాట్లాడండి రా, నేను దేనికైనా సిద్ధమే. వెనకుండి వాటి చేత ఆడించడం మీకు నీకు ఆడంగిలు ఆడంగిలోడు చేసే పనులు ఇచ్చిందని దమ్ము ఉన్నోడు ఎవరైనా రండి ముందుకి, నా ముందుకు రండి, నేను దీపునేదానికి రెడీ. ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే సెంట్రల్ లైటింగ్ చేస్తే, సీసీ రోడ్లు చేస్తే, వాటన్నిటి మీద లెటర్లు పెడతావు, విజిలెన్స్ వాళ్ళు పెడతావు, డిపార్ట్మెంట్ వాళ్ళు పెడతావు, అందరూ పెడతావు. అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి కూడా నువ్వు అడ్డంకుడివి, ఒక నీతి మాలిన వెదవి. నువ్వు అలవాటు పడ్డావు ప్రతి దగ్గర కమిషన్లు చదువుకోవడం, ఆ కమిషన్లతో ఆస్తులు సంపాదించడానికి అలవాటు పడి నువ్వు సీనియర్ జర్నలిస్ట్ అంటా ఉన్నావు. ఆంధ్రజ్యోతి విలేకరుగా పనిచేస్తే నేను ఎందుకు తీసేశారయ్యా? నువ్వు అంతలా సీనియర్ జర్నలిస్టువి, నువ్వు పెద్ద ప్రగభాలుగా కలుగుతా ఉండవు. నువ్వు నిన్ను ఎందుకు తీసేశారు? ఏం అవినీతి చేస్తే తీసేశారు? నువ్వు పెద్ద మనిషిని తీసేశారా? లేకపోతే ఈ మండలానికి నువ్వు సాలవని చెప్పి జిల్లాకి చేయాలని ఉద్దేశంతో ఆంధ్రజ్యోతిలో తీసేశారా? సిగ్గు లేకుండా ఇంకా నువ్వు మాట్లాడుతూ ఉండవు. నీది ఒక బతుకు, నువ్వు ఒక మనిషివి, నువ్వు కాబట్టి బతుకుండవు. ఇంకా కేసులు పెట్టించుకొని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకుని